తెలంగాణ సర్కార్ రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసింది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా జంబో రిక్రూట్మెంట్ నిర్వహించి యువతి యువకుల కలను సాకారం చేసింది గ్రూప్స్ పోలీస్ ఇరిగేషన్ వంటి ప్రతి శాఖలో జాబ్స్ కు నోటిఫికేషన్ జారీ చేయగా ప్రతిభ గల అభ్యర్థులు కొలువులు కొట్టుకున్నారు ఉద్యోగార్థులు కూడా ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకుని ప్రణాళిక చదివారు ఒక్కొక్కరు ఐదు ఆరు ఉద్యోగాలు కూడా సాధించారు రాష్ట్ర సర్కార్ చొరవ తీసుకుని నిరుపేదల బిడ్డలకు ఉచితంగా భోజనం కోచింగ్ ఇప్పించింది ఎస్సీ బీసీ గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాల వారీగా ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తుండగా వేలాది మంది గిరిజన బిడ్డలు ఉద్యోగం ఉద్యోగాలు సాధించారు ఫైరవీలు అవినీతికి తావు లేకుండా జాబ్స్ ఇవ్వడంతో ఉద్యోగాలు సాధించిన వారే కాకుండా వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు కొత్త జోనల్ వ్యవస్థ బాగా ఉపకరించడంతో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభించాయి సమైక్య పాలనలో ఉద్యోగాలు రాక దగా పడ్డాం ప్రత్యేక తెలంగాణ వస్తేనే మనోళ్లకు సర్కారు కొలువులు వస్తాయని ఉద్యమంలో వెత్తన ఇక తెలంగాణ వచ్చాక సర్కారు నౌకరీ పేదోళ్లకు మధ్యతరగోళ్లకు వస్తుందా మన దాకా రాని గత ప్రభుత్వాల మాదిరి లంచమిచ్చినోళ్లకే కొలువులు ఇస్తే ఏం చేసుడు అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేసింది తెలంగాణ వస్తే లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న సీఎం కేసీఆర్ హామీని నెరవేరుస్తూ లక్షన్నర పైచలకు ఉద్యోగాలు ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా కష్టపడి చదివిన వారికి పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించారు ఉన్నోడు లేనోడు అనే తేడా లేకుండా నిబంధనలు అనుసరించి అర్హత సాధించిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది ఏ చిన్న వైరవీ లేకుండా నయా పైసా అవినీతికి తావు లేకుండా నియామకాలు చేసింది